కొబ్బరి ఉండల పాయసం సామాన్లు అందుకో. ఇదిగో వరిపిండి, ఇందులో పట్టుకో. అలాగే కొబ్బరి రెండు చెంచాలు వేసాను, కలుపు బాగా. ఏంటది కొబ్బరి పాలు మొత్తం చేత్తో కలిపాయి. నువ్వు ఒక పళ్ళెంలో చిన్న చిన్న ఉండలు చేసి పెట్టు. చాలా ఉండలు పెట్టేశాడు. చాలు చాలు చాలు, ఇంకొద్దులే కానీ. ఆ ఇత్తడి పాత్ర ఎక్కించండి. ఒక 6-7 గంటలు నెయ్యి పోయి ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా వేసాయి. చూసారా వంటరాదని నేను చెప్తాను రు, మంట పెట్టద్దా? వద్దు, నువ్వు మంట పెట్టకరా. ఇక్కడ వేసాయి జీడిపప్పు కిస్మిస్. ఇప్పుడు పొయ్యి వెలిగించు. అవును బాబాయ్, వెరైటీగా మంట లేకుండా ఇట్లా ఎందుకు చేస్తున్నావు? మాడిపోతాయి లేకపోతే. ఓహో, బాగా ఎక్కువ వేడైతే మాడిపోతాయా? కలుపుతా ఉండు. కొన్ని నీళ్ళు ఎన్ని వేయాలి? వెయ్యి చెప్తా. కొన్ని వెయ్యి. పెద్ద అనుభవం ఉన్నట్టు లేదా నీ వంటింట్లో? వంటింట్లోకి వెళ్ళండి సార్. నేను అది ఉడికిన తర్వాత ఈ కొబ్బరి ఉండలు వేసాను. ఒకవేళ వంట మగవాడికి వస్తే ఇంట్లో పుల్లలు పెట్టారనుకోండి, ఏంటిది కొబ్బరి ఉండల్లో ఉప్పు తక్కువైంది, ఆ పాయసంలో బెల్లం ఎక్కువైంది, ఇలాగ ఏదో ఒకటి తెలిసి తెలియక పొరపాటున చెప్పారనుకోండి, వాళ్ళకి కానీ స్మెల్ చేశారా ఆడోళ్ళు వీడికి కొంచెం వంట గురించి తెలుసు, నా ఎందులో ఉప్పు ఉంది ఎందులో కారం ఉంది క్లారిటీగా చెప్పేసామనుకోండి. అట్లా తెలిసి తెలియక ఏదైనా చెప్తే వేసే వేసేయాలా? దొరికిపోతాం. పుల్లలు పెట్టద్దు ఎప్పుడు కూడా. ఆడవాళ్ళు వండింది ఎప్పుడు కూడా బాగాలేదు అని చెప్పారా? నీకు ఎప్పుడు మంచి ఫుడ్ దొరకదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా వండినా కూడా బాగా వండేవు అన్నది పాలు. ఒక ఉడుకు రావాలి, వచ్చిన తర్వాత కొబ్బరి పాలు. కొబ్బరి పాలు వేసి మళ్ళీ ఉడికించాలి అంతే. బాబాయ్ ఉడికొచ్చింది బాబాయ్. కొబ్బరి పాలు వేసి మొత్తం పాలు పోసేసిన కొబ్బరి పాలు. ఓకే, ఒకసారి కలుపు. అనీలు యాలకుల పొడి వేసేయండి. నువ్వేమన్నావు? ఉండలు మీదకి వస్తాయి అన్నావా లేదా? అవును. మరి ఏది ఇంకా రాలేదు? ఉడికితే వచ్చేస్తాయి కాసేపట్లో. మంట తగ్గించి వదిలేసాయి, చిన్న గిన్నెలోకి మార్చు. ఉండలు మీదకి వచ్చినాయా? బ్రహ్మాండంగా. ఉండాలి అసలు. ఈ స్వీట్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది బాబాయ్. ఆయాసం రెడీ. చాలు, అక్కడ ఉంచండి. కొబ్బరి ఉండల పాయసం ఎలా తయారు చేసావు? కొబ్బరి ఉండల పాయసం ఎలా తయారు చేశానంటే, ముందుగా బేసిన్లో వరిపిండి, కొబ్బరి తురుము, కొబ్బరి పాలు కలుపుకొని ఉండలుగా చేసుకోవాలి. ఇత్తడి పాత్ర స్టవ్ మీద పెట్టుకొని 6-7 గంటల నెయ్యి వేసి కిస్మిస్లు జీడిపప్పును వేయించుకొని కొన్ని నీళ్లు పోసి నీళ్లు కాసేపు మరిగిన తర్వాత ముందుగా చేసుకున్న కొబ్బరి ఉండలు, పాలు, చక్కెర కూడా వేసి ఒక ఉడుకు వచ్చాక కొబ్బరి పాలు, యాలకుల పొడి వేసి కలుపుకొని కాసేపటి తర్వాత రాగి పాత్రలోకి తీసుకుంటే రుచికరమైన కొబ్బరి ఉండల పాయసం రెడీ.